హలో హాయ్ అండి, వాట్సాప్, హోప్ యూ ఆల్ డూయింగ్ గుడ్. దిస్ ఇస్ శ్యామ్. మీరు ట్రేడింగ్లో సక్సెస్ అయ్యేంత వరకు నా సపోర్ట్ కూడా ఉంటుంది. ఓకే, ఈరోజు వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం బోలింజర్ బ్యాండ్స్ గురించి. ఓకే, మీరు ఇక్కడ చూస్తున్న ఇండికేటర్ వచ్చి బోలింజర్ బ్యాండ్స్, మీరు చాలామందికి తెలిసే ఉంటుంది. ఇది వచ్చి దీన్ని అప్పర్ బ్యాండ్ అంటారు, దీన్ని వచ్చి మిడిల్ బ్యాండ్ అంటారు, దీన్ని వచ్చి లోయర్ బ్యాండ్ అంటారు. ఓకే, మనం చూస్తున్నాం ఇది జీరో ద చార్ట్. దీంట్లోంచి ఒకసారి నేను రిమూవ్ చేస్తున్నాను ఇండికేటర్లోంచి బోలింజర్ బ్యాండ్స్ అని టైప్ చేయాలి. ఓకే, ఇది 22 అని స్టాండర్డ్ వాల్యూస్ వస్తుంది బై డిఫాల్ట్, ఇది తీసుకుందాము. ఓకే, మనం లోయర్ బ్యాండ్, మిడిల్ బ్యాండ్ అండ్ అప్పర్ బ్యాండ్ అంటే ఏంటో చూసాం కదా. ఈ దీంట్లో వచ్చేసరికి మిడిల్ బ్యాండ్ వచ్చేసరికి ఇది మూవింగ్ యావరేజ్ 20 వాల్యూ తీసుకుంటుంది, అందుకే ఇక్కడ 20 ఉంది. అండ్ స్టాండర్డ్ డివియేషన్ వచ్చి 2 ఉంటుంది వాల్యూస్, అవి డిఫాల్ట్గా ఉంచేసేయండి. ఓకే, ఇది ఎప్పుడైతే ఇట్లా వైడ్గా వైడ్ యాంగిల్లో ఆర్ ఎక్స్పాండ్ అవుతుందో, ఓకే, బల్జింగ్ అంటారు దీన్ని, ఇట్లా బల్జింగ్ అని అవరు ఎక్స్పాండ్ అవుతున్నట్టు, వాలటిలిటీ ఎక్కువ ఉన్నట్టు, అండ్ ఎప్పుడైతే ఇట్లా టైట్ అవుతుందో, ఇక్కడ చూస్తే మీరు బోలింజర్ బ్యాండ్స్ వచ్చి టైట్ అవుతుందో రేంజ్, సో ఇది మోస్ట్లీ రేంజ్ బౌండ్ ఉంటుంది, వాలటిలిటీ చాలా తక్కువ ఉంటుంది అని అర్థము. ఇది మనం చూసుకోవాలి. అండ్ మనం దీన్ని బట్టి ఒకవేళ ప్రైజ్ మిడిల్ లైన్ పైన ఉంటే కనుక మనం ఆ స్టాక్ ఏదైతే ఇండెసెస్ ఏదైతే ఉందో దాన్ని అప్ ట్రెండ్గా భావించవచ్చు. ఒకవేళ ప్రైస్ కానీ ఇట్లా కింద ఉంటే కనుక, ఇది మిడిల్ బ్యాండ్కి కింద ఉంటే కనుక దాన్ని మనం డౌన్ ట్రెండ్గా మనం భావించవచ్చు. ఓకే, ఒకవేళ ప్రైస్ పైకి కిందకి ఇక్కడే సపోర్ట్ రెసిస్టెన్స్ తీసుకుని అటు ఇటు ఇక్కడిక్కడే తిరుగుతుంటే కనుక దాన్ని రేంజ్ బౌండ్గా మనం చూడొచ్చు. ఓకే, నెక్స్ట్ టైం ఫ్రేమ్, ఏ టైం ఫ్రేమ్లో బోలింజర్ బ్యాండ్ వర్క్ అవుతుంది. బోలింజర్ బ్యాండ్స్ వచ్చేసి వీక్లీ, డైలీ అండ్ ఇంట్రాడే వచ్చేసరికి 1 అవర్ 15 మినిట్స్ 5 మినిట్స్ కూడా ఏదైనా సరే బోలింజర్ బ్యాండ్స్ వర్క్ అవుతుంది. ఇది ప్రైస్ యాక్షన్ ఇండికేటర్ అని చెప్పొచ్చు, ఎందుకంటే మోస్ట్లీ ఇది వచ్చేసరికి మూవింగ్ యావరేజ్ అండ్ స్టాండర్డ్ డీవియేషన్ మీద పనిచేస్తుంది, కాబట్టి ఏ టైం ఫ్రేమ్ అయినా మీరు వాడుకోవచ్చు. ఓకే, అండ్ దీంట్లో వచ్చేసరికి మనం దీన్ని ఆర్ఎస్ఐతో లింక్ చేస్తాము. ఇక్కడ సెట్టింగ్స్ కొంచెం మార్చుకోవాలి, మీరు స్క్రీన్ షాట్ అయినా తీసుకోండి, ఆర్ ఎల్స్ యూ కెన్ మేక్ ఎ నోట్ ఆఫ్ దిస్. ఓకే, మనం దీన్ని లెంత్ని 20 మూవింగ్ యావరేజ్ ఉంటుందని మనం తెలుసుకున్నాం కదా, దీన్ని 30 చేస్తాము. ఎందుకు అంటే అది కొంచెం ఫాల్స్ బ్రేక్అవుట్స్ని మనకి అవాయిడ్ చేస్తుంది. అండ్ ఇంకోటి ఏంటంటే, అందరికీ బోలింజర్ బ్యాండ్స్ యూజ్ చేసే వాళ్ళు చాలామంది ఉంటారు, సో వాళ్ళు 20లో ఎంట్రీ తీసుకుంటూ ఉంటారు, కొన్నిసార్లు ఫాల్స్ బ్రేక్అవుట్స్ ఇస్తుంది, కాబట్టి దాన్ని అవాయిడ్ చేయడానికి మనం ఇంకొక 10 యాడ్ చేస్తాము. దాని అర్థం ఏంటంటే 20 బిఫోర్ క్యాండిల్స్ యావరేజ్ని తీసుకుంటుంది. ఏది మనం 20 ఇచ్చినప్పుడు, 30 ఇచ్చినప్పుడు ఏమవుతుంది అంటే ఇంకొక 10 క్యాండిల్స్ని కలుపుతుంది, అంటే 30 క్యాండిల్స్ యావరేజ్ని తీసుకుంటుంది, కాబట్టి కొంతవరకు మనకి ఫాల్స్ బ్రేక్అవుట్స్ అనేవి అవాయిడ్ చేయగలము. ఓకే, మీరు ఇప్పటిదాకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అండ్ మీకు ఈ వీడియో నచ్చుతున్నట్టయితే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి, ఇది మా ఛానల్కి ఎంతో సపోర్ట్ అవుతుంది. అండ్ నెక్స్ట్ ఇండికేటర్ వచ్చి మనం ఆర్ఎస్ఐ ఇస్తాము, రిలేటివ్ స్ట్రెంగ్త్ ఇండెక్స్. ఇది ఏంటంటే మొమెంటమ్ని మనకి ఇచ్చే ఇండికేటర్. దీని గురించి మనం డీటెయిల్గా ఒక సపరేట్గా వీడియోనే చేయొచ్చు, ఎన్ని రోజులైనా మాట్లాడుకోవచ్చు, అంత పెద్ద సబ్జెక్టు ఈ ఆర్ఎస్ఐ అనేది. ఓకే, దీన్ని మనం బ్లాక్ చేసాము ఈజీగా తెలుసుకోవడానికి కోసం, అండ్ బ్యాక్గ్రౌండ్ అనేది హైడ్ చేశాను, 75-25 అప్పర్ లిమిట్ అండ్ లోయర్ లిమిట్ ఇచ్చేసాను. ఓకే, అండ్ దీన్ని 30 చేశాను వాల్యూస్. దీన్ని కూడా మనం బ్యాక్గ్రౌండ్ తీసేద్దాము, అండ్ అన్నీ కూడా బ్లాక్ పెట్టుకుందాము, ఈజీగా ఉంటుంది. మీరు కూడా సెటప్ ఇలాగే చేసుకోండి, సింపుల్గా ఉంటుంది. ఓకే, ఇక్కడ మనకి రూల్స్ ఏంటంటే, ఎప్పుడైతే ఆర్ఎస్ఐ 25 అబోవ్కి వెళ్తుందో మనం బయింగ్ ఆపర్చునిటీ చూసుకోవాలి. ఓకే, ఎప్పుడైతే ఆర్ఎస్ఐ 75కి వెళ్తుందో మనం సెల్లింగ్ ఆపర్చునిటీ చూసుకోవాలి. ఇక్కడ దాకా వెళ్ళింది కదా అని ఇక్కడ కొనడం అనేది చేయకూడదు. ఇక్కడ నుంచి మోస్ట్లీ ప్రాబబ్లీ మొమెంటం అయిపోవచ్చింది, ఎండింగ్ అయిపోవచ్చింది, ఇక్కడ ప్రాఫిట్ బుకింగ్ జరుగుతుంది, కాబట్టి ఇక్కడ నుంచి సెల్లింగ్ ఆపర్చునిటీస్ కోసం వెయిట్ చేయాలి. అట్లీస్ట్ ఒక క్యాండిల్ అయినా చూడండి కిందకు వచ్చిన తర్వాత, అప్పుడు ఇనిషియేట్ చేసుకోండి, అండ్ స్టాప్ లాస్ వచ్చి మీకు ఇది అవుతుంది. ఓకే, అండ్ ఎప్పుడైతే వరకు కిందకు వస్తుందో అప్పటి వరకు మీరు వెయిట్ చేయొచ్చు. వన్స్ ఇట్ ఈస్ బిలో 25కి వస్తే మాత్రం ఇమీడియట్గా మీ సెల్ ట్రేడ్ కూడా ఎగ్జిట్ అయిపోవడం బెటర్. ఓకే, మీకు రిస్క్ రివార్డ్ ఉంటే మాత్రం కంటిన్యూ చేయండి.
ఓకే. దీంట్లో వచ్చేసరికి మనం ఈ ప్రాసెస్నంతా ఇంకా సింప్లిఫై చేయడానికి మనం ఇంకొక ఇండికేటర్ని వాడతాము, అదేంటంటే హైకనషి క్యాండిల్స్. సో దీంట్లో ఏంటంటే నాయిస్ని క్లియర్ చేసి ఒకే విధమైన క్యాండిల్స్ని ఇస్తుంది, కాబట్టి మనకి డెసిషన్స్ తీసుకోవడం చాలా ఈజీ అవుతుంది, అండ్ స్టాప్లాస్ పెట్టుకోవడం, టార్గెట్స్ని డిఫైన్ చేసుకోవడం కూడా ఈజీగా అవుతుంది. అది ఎలాగో చూద్దాం రండి. ఓకే, ఇప్పుడు మనం ఆల్రెడీ నేర్చుకున్నాం 25 above అయితే మనం బయింగ్ ఆపర్చునిటీస్ చూడాలనేసి. సో ఇక్కడ మనకి ఏమవుతుందంటే రెడ్ క్యాండిల్స్ కంటిన్యూస్గా ఒక 4 days ఫామ్ అయిన తర్వాత, ఇది డైలీ చార్ట్ కాబట్టి 1 candle ఈజ్ ఈక్వల్ టు 1 day. ఓకే, తర్వాత ఒక డోజీ క్యాండిల్ ఫామ్ అయ్యి తర్వాత ఇమీడియట్గా గ్రీన్ వచ్చింది. ఓకే, నెక్స్ట్ దీంట్లో ఆర్ఎస్ఐ కూడా మనకి వీ షేప్ మూమెంట్ ఇచ్చింది, కాబట్టి మనం ఇక్కడ ఇనిషియేట్ చేయొచ్చు. మన స్టాప్ లాస్ ఎక్కడంటే ప్రీవియస్ స్వింగ్ లో ఇవ్వచ్చు, లేకపోతే ప్రీవియస్ క్యాండిల్ లో అయినా ఇవ్వచ్చు. ఓకే, సో ఎక్కడైతే ఎంట్రీ తీసుకున్నాం కాబట్టి మనం ఎగ్జిట్ సినారియో ఏంటంటే ఎక్కడైతే మీకు రెడ్ హైకనషి క్యాండిల్స్ కనిపిస్తుందో అక్కడ మీరు ఎగ్జిట్ తీసుకోవాలి. లేదు ఇంకొక సినారియో ఏంటంటే ఎప్పుడైతే మీకు 75 RSI టచ్ అవుతుందో అప్పుడు మీ బై పొజిషన్ ఎగ్జిట్ అయిపోండి, లేకపోతే ఒక 75% 80% ఆఫ్ యూ ట్రేడ్స్ ఇక్కడ క్లోజ్ చేసుకోండి. ఇన్ కేస్ మీకు ఇంకా కనుక నమ్మకం ఉంది, ఇంకా ర్యాలీ కంటిన్యూ అవుతుంది అనుకుంటే ఆ 20%తో కాస్ట్ అదర్వైజ్ ఈ లో పెట్టుకోండి. మీకు అర్థమైంది కదా, ఈ లో స్టాప్ లాస్ పెట్టుకోండి. ఐదర్ అది పైకి వెళ్తే ఆ ఎక్స్ట్రా ఉన్న ప్రాఫిట్ కూడా తీసుకోవచ్చు, లేదు స్టాప్ లాస్ కొట్టేస్తే మీకేం పెద్ద తేడా ఉండదు, ఎందుకంటే మీరు ఆల్రెడీ 80% ఆఫ్ ద ప్రాఫిట్స్ బుక్ చేశారు కాబట్టి. ఓకే, సో దీంట్లో ఏమైనా డౌట్ ఉంటే కమెంట్ చేయడం మర్చిపోకండి. కమెంట్ చేయడానికి అసలు హెసిటేట్ చేయొచ్చు, ఐఎమ్ ఆల్వేస్ ఎట్ యువర్ సపోర్ట్. ఓకే, అండ్ దీంట్లో ఎప్పుడైనా డబ్ల్యూ ప్యాటర్న్స్ వస్తే కనుక ఏ స్టాక్స్లో అయినా సరే ఐడెంటిఫై చేయండి. ఐల్ ట్రై టు షో యూ 1 example. ఇక్కడ మనం దీన్ని డబ్ల్యూ ప్యాటర్న్ అనుకోవచ్చు. ఇక్కడ చూడండి, ఇక్కడ నుంచి బ్రేక్అవుట్ అయింది. ఓకే, ఈ ప్రైస్ దగ్గర నుంచి బ్రేక్అవుట్ అయింది. ఓకే, ఇక్కడ ఈ ప్రైస్ వచ్చినా సరే ఇక్కడ కూడా మీకు ఆర్ఎస్ఐ చూస్తే హయ్యర్ లోస్ ఫామ్ అయింది, లోయర్ లోస్ కాకుండా. ఓకే, ఎప్పుడైతే మీకు ప్రైస్ లోయర్ లో ఇక్కడ ఫామ్ అయింది, ఓకే, ఇక్కడ మాత్రం రివర్స్లో హయ్యర్ హై ఫామ్ అయింది, ఇక్కడ లోయర్ లో ఫామ్ అయింది. సో దీన్ని డైవర్జెన్స్ అంటారు. ఇలా వచ్చినప్పుడు దిస్ ఇస్ ద బెస్ట్ మూమెంట్ టు ఎంటర్ ఆన్ ద బై సైడ్. ఓకే, మీకు బై సైడ్ ఎంటర్ అవ్వడానికి దిస్ ఇస్ ద బెస్ట్ మూమెంట్. ఈ డైవర్జెన్స్ వచ్చినప్పుడు మంచి మూమెంట్ వస్తుంది. సో చూడండి, 27,000 నుంచి ఆల్మోస్ట్ 30,500 లెవెల్స్కి వెళ్ళింది అంటే మీకు అరౌండ్ 3,000 points మూవ్ అనేది మనం ఇక్కడ పట్టుకోవచ్చు కరెక్ట్గా ప్లాన్ చేసుకుంటే. అంటే ప్రతిసారి వస్తాయని నేను చెప్పను, బట్ మనం ప్రాక్టికల్గా మాట్లాడుకోవాలి కదా. ఓకే, అండ్ అట్ ది సేమ్ టైం మళ్ళీ ఇక్కడ లెట్ మీ క్లియర్ ద డ్రాయింగ్ టూల్స్. మళ్ళీ ఇక్కడ మనం ఏమనుకున్నాం, 75 దగ్గరకు వచ్చేసరికి మనం ఎగ్జిట్ అవ్వాలి, అండ్ మనం సెల్లింగ్ ట్రేడ్స్ ఆపర్చునిటీస్ చెక్ చేసుకోవాలని. సో ఇక్కడ ఎప్పుడైతే మనకి బోలింజర్ బ్యాండ్ అవుట్ ఆఫ్కి వెళ్ళింది, మళ్ళీ లోపలికి వచ్చింది, అండ్ దెన్ హైకనేషి రెడ్ క్యాండిల్స్ కూడా ఫామ్ అయినాయో, ఇక్కడ నుంచి మనం సెల్ ట్రేడ్స్ అనేది ఇనిషియేట్ చేసుకోవచ్చు, అండ్ దిస్ వుడ్ బి స్టాప్ లాస్. ఓకే, ఐ హోప్ యూ అండర్స్టాండ్. సో చూసారు కదా, ఇదండి మన ఈరోజు స్ట్రాటజీ. దీన్ని మీరు కంపల్సరీ ప్రాక్టీస్ చేయండి, పేపర్ ట్రేడ్ చేయండి, లేకపోతే మన విర్చువల్ ట్రేడింగ్ ప్లాట్ఫామ్స్ ఉన్నాయి కదా దాంట్లో చూడండి. నేను ఎక్కువ ఎగ్జాంపుల్ చూపించట్లేదు, ఎందుకంటే చూపించినంతసేపు బాగానే ఉంటాయి. ప్రాక్టికల్గా పోస్ట్ మార్టం కానీ పోస్ట్ మార్కెట్స్ కానీ బాగానే ఉంటాయి. చాలా ఇక్కడ బై చేయండి, ఇక్కడ సెల్ చేయండి అని చెప్పేస్తుంటారు, బట్ నేను ట్రేడింగ్ చేస్తూ ఉంటాను, నేను రియల్ టైం ట్రేడర్ని కాబట్టి నేను చెప్తున్నాను. ప్రాక్టికల్గా వచ్చేసరికి డిఫరెంట్గా ఉంటుంది. ఎప్పుడు డిఫరెంట్గా ఉంటుంది, ఇదేమన్నా ఇప్పుడు ఒకలాగా పనిచేసి అప్పుడు ఒకలాగా పనిచేస్తుందా, ఇట్ డజంట్ మీన్ లైక్ దాట్. ఓకే, మనం చూసే విధానంలో తేడా ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ ఆగిపోయింది కాబట్టి ఇక్కడ నుంచి మనం తీసుకోవాలి అని ఉంటుంది, బట్ రియల్ టైంలో ఇక్కడ తీసుకోవాలి అనేది మీకు అక్కడ స్ట్రైక్ అవ్వాలి అంటే కనుక మీకు ప్రాక్టీస్ కావాలి. ఓకే, అందుకే నేను ఎక్కువ ఎగ్జాంపుల్స్ ఎక్కువ స్టాక్స్ కూడా చూపించట్లేదు, వీడియో లెంత్ కూడా ఎక్కువ అవుతుంది కాబట్టి. ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ దిస్ వీడియో ఈ సెట్టింగ్స్ మీరు నోట్ చేసుకుని ఒక 20 to 50 చార్ట్స్లో మీరు కనుక ప్రాక్టీస్ చేయండి. ఓకే, డైలీ అలాగా వితిన్ అట్లీస్ట్ 1 week 10 days చేసిన తర్వాత మీకు ఎక్కడ ఎంట్రీ తీసుకుంటే మంచి ప్రాఫిట్స్ వస్తున్నాయి, ఎక్కడ ఎలాంటి ఫాల్స్ బ్రేక్అవుట్స్ని అవాయిడ్ చేయొచ్చు అనేది మీకే అర్థమైపోతుంది. సో దాన్ని బట్టి మీరు నెక్స్ట్ 1 lot
కానీ ఒక 10 షేర్స్తో కానీ క్యాష్ మార్కెట్లో ట్రేడ్ చేయండి. ఒకవేళ మీకు మంచిగా వర్కౌట్ అవుతుంది, మీ పర్సనాలిటీకి ఇది సూట్ అవుతుంది, స్ట్రాటజీ మీకు బాగా ఉంది అనుకుంటే కనుక నెక్స్ట్ లాట్ సైజ్ పెంచుకుంటూ క్యాపిటల్ సైజ్ ఇంక్రీజ్ చేసుకుంటూ మంచి ప్రాఫిట్స్ అయితే ఎర్న్ చేసుకోండి. ప్లీజ్ డోంట్ హెసిటేట్ టు కమెంట్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్. మీ తెలుగు ట్రేడర్ శ్యామ్.